Good afternoon, students. Yesterday, I have already explained about the introduction and features of 8086 microprocessor. Manaki 8086 microprocessor is a 16-bit microprocessor. 8086 microprocessor is a 16-bit microprocessor. And the operating frequency is 5 MHz, 8 MHz, and 10 MHz operating frequency. మనకి 8086 మైక్రోప్రాసెసర్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్, దాని ఫీచర్స్ వచ్చేసరికి 8086 మైక్రోప్రాసెసర్ అనేది 40 పిన్ ఐసి అమ్మ. 8086 మైక్రోప్రాసెసర్ ఇస్ ఏ 40 పిన్ ఐసి. అండ్ ఈ 8086 మైక్రోప్రాసెసర్ లో మనకి 1 MB ఆఫ్ ఫిజికల్ మెమోరీ అనేది ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 MB ఆఫ్ ఫిజికల్ మెమోరీ. అండ్ దీంట్లో 8086 మైక్రోప్రాసెసర్ లో 20 బిట్ అడ్రస్ బస్ అండ్ 16 బిట్ డేటా బస్ అనేవి ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి 8086 మైక్రోప్రాసెసర్ లో అనదర్ ఫీచర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సెట్ రిజిస్టర్స్ అదే ఇన్ ద 8086 మైక్రోప్రాసెసర్. పవర్ఫుల్ సెట్ రిజిస్టర్స్ ఉంటాయి. సో ఈ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అనేది మనకి 8086 మైక్రోప్రాసెసర్ లో జనరల్ పర్పస్ రిజిస్టర్స్ గా, సెగ్మెంట్ రిజిస్టర్స్ గా, ఫ్లాగ్ మ్యానిపులేషన్ రిజిస్టర్స్ గా, అండ్ ఆల్సో బ్రాంచ్డ్ ఇట్లా క్లాసిఫై చేసుకుంటాం మనం. జనరల్ పర్పస్ రిజిస్టర్స్, సెగ్మెంట్ రిజిస్టర్స్, ఫ్లాగ్ రిజిస్టర్, నెక్స్ట్ వన్ పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ రిజిస్టర్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి 8086 మైక్రోప్రాసెసర్ లో వస్తాయి అమ్మ. సో ఎట్ ద సేమ్ టైం వీటితో పాటుగా మనకి ఏంటి అంటే ఈ 8086 మైక్రోప్రాసెసర్ లో 1 MB ఆఫ్ ఫిజికల్ మెమోరీ అనేది ఉంటుంది. అండ్ మనకు వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది దీంట్లో ఇన్వెంట్ చేశారు. అంటే మనకి దీంట్లో ఈ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని యూజ్ చేసుకుని ఒక సిగ్నిఫికెన్స్ అనేది డిజైన్ చేశారు. ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనకి మైక్రోప్రాసెసర్ లో ఇన్స్ట్రక్షన్ సెట్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ ని రాయడం కోసం ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది డిజైన్ చేశారు. బై యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్ సెట్ వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్. అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకుని మనం డేటా సెగ్మెంట్ లో కానీ కోడ్ సెగ్మెంట్ లో కానీ ప్రోగ్రామ్ అనేది వేస్తాము. ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని మనకి స్పెసిఫైడ్ టాస్క్ కి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే అవుట్పుట్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. నెక్స్ట్ వన్, కమింగ్ టు రిజిస్టర్ ఆర్గనైజేషన్. మనకి ఈ 8086 మైక్రోప్రాసెసర్ అనేది 16-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. 8086 మైక్రోప్రాసెసర్ పర్ఫార్మ్స్ 16-bit ఆపరేషన్స్. సో దీంట్లో ఈ రిజిస్టర్ ఆర్గనైజేషన్ కూడా మనకి 16-bit రిజిస్టర్స్ ఉంటాయి. 8086 హ్యావింగ్ 16-bit రిజిస్టర్స్. అంటే మనకి ఏదైతే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటున్నావు, లేదా సెగ్మెంట్ రిజిస్టర్స్ అని కానీ, లేదా పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అని కానీ, ఫ్లాగ్ రిజిస్టర్స్ అని కానీ, లేదా ఇన్స్ట్రక్షన్ పాయింట్ రిజిస్టర్స్ అని కానీ, ఏవైతే ఈ 5 types ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయో 8086 మైక్రోప్రాసెసర్ లో, ఇవన్నీ కూడా మనకి 16-bit రిజిస్టర్స్. ఇవన్నీ కూడా 16-bit రిజిస్టర్స్. అయితే ఇక్కడ 8086 మైక్రోప్రాసెసర్ లో మనకి ఏంటి అంటే జనరల్ పర్పస్ రిజిస్టర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ని పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. అండ్ కోడ్ రిజిస్టర్ సారీ, ఏదైతే సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉందో, పాయింట్ ఇండెక్స్ రిజిస్టర్స్, ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉన్నాయో, వీటన్నిటిని స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ద స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. సెగ్మెంట్ రిజిస్టర్స్, పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాగ్ రిజిస్టర్స్, ఇవన్నీ కూడా మనకి స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. అయితే ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ మనం పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఫర్ ద 8086 మైక్రోప్రాసెసర్ అని ఎందుకు అన్నాము అంటే, మనకి ఏవైనా కానీ 8086 మైక్రోప్రాసెసర్ లో 16-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. ఒకవేళ 8-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే బై యూజింగ్ ద జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని మనం 8-bit ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు 8086 మైక్రోప్రాసెసర్. సో అందుకని చెప్పేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఇన్ ద 8086 మైక్రోప్రాసెసర్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీ ఇక్కడ కనుక మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లో వచ్చేసరికి టోటల్ గా 4 types ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి అమ్మ. AX, BX, CX, అండ్ నిరూపించండి అసలు బయట పెట్టింది కాలేజ్ ముగించేస్తాను. AX, BX, CX, DX. These 4 are the general purpose registers. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి AX అంటే accumulator register,
this AX is nothing but the accumulator register, and BX is nothing but the offset storage register, offset storage register, and CX is the counter register, and DX is the destination or implicit register ani cheppes antam. Aithe ivanni kuda enti ante ee four registers kuda maniki 16 bit registers amma. This four are the 16 bit register, ante AX is a 16 bit register, BX is a 16 bit register, CX is a 16 bit, and DX is a 16 bit register. మనకి ఇప్పుడు 8086 మైక్రో ప్రాసెసర్ లో ఓన్లీ 8 బిట్ డేటాతో మాత్రమే ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 8086 మైక్రో ప్రాసెసర్ లో 12H అనే డేటాను తీసుకున్నాను. ఈ 12H అనే డేటా ఏంటి, నాకు 8 బిట్ డేటా. ఎలా చెప్తున్నాము అంటే నాకు 1 అంటే ఎంతమ్మా 0001, అండ్ 2 అంటే 0010. టోటల్ గా ఎన్ని బిట్స్ వచ్చింది నాకు ఇక్కడ, ఈ 8 బిట్స్ వచ్చినాయి. సో నేను ఇక్కడ ఓన్లీ 8 బిట్ తోటి ఎడిషన్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే. ఇంకొకటి వచ్చేసరికి నేను 34H అని చెప్పేసి తీసుకున్నాను, 34H అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి ఏంటి, నాకు 0011, అండ్ 4కి వచ్చేసరికి 0100. సో ఇది డేటా నాకు, అంటే ఈ 8 బిట్స్ 34H కి, అండ్ ఈ 8 బిట్స్ వచ్చేసరికి 12H కి కన్సిడర్ చేసుకుంటాము. సో టోటల్ గా నేను ఇక్కడ పర్ఫామ్ చేసేది ఏంటి, 8 బిట్ ఆపరేషన్స్ మాత్రమే. కానీ ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అనే రిజిస్టర్స్ ఏంటి మనకి, 16 బిట్ రిజిస్టర్. మరి మనం ఇక్కడ 8 బిట్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే, దీ 16 బిట్ రిజిస్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏహెచ్ అండ్ ఏఎల్. ఏహెచ్ అండ్ ఏఎల్ అంటే ఏంటి అంటే, ఒక హై రిజిస్టర్ అండ్ ఇంకొకటి లో రిజిస్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, దిస్ ఇస్ ద 8 బిట్ హై రిజిస్టర్. మీకు ఏదైతే ఏహెచ్, బిహెచ్, సిహెచ్, డిహెచ్ అని చెప్పేసి ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు 8 బిట్ హై రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా 8 బిట్ హై రిజిస్టర్స్. అండ్ ఏవైతే ఏఎల్, బిఎల్, సిఎల్, డిఎల్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు 8 బిట్ లో రిజిస్టర్స్. దీస్ ఆర్ ద 8 బిట్ లో రిజిస్టర్స్. అంటే ఇక్కడ ఏం చేశాను నేను, ఒక 8 బిట్ హైకి ఇచ్చాను, ఇంకొక 8 బిట్ హైకి ఇచ్చా, అంటే 2 బైట్స్ గా తీసుకున్నాను. 16 బిట్స్ ని 2 బైట్స్ గా తీసుకున్నాను, ఒకటి హైయర్ బైట్ గా తీసుకున్నాను. దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హైయర్ బైట్. ఏహెచ్, బిహెచ్, సిహెచ్, డిహెచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హైయర్ బైట్, అండ్ ఏఎల్, బిఎల్, సిఎల్, డిఎల్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లోయర్ బైట్ గా కన్సిడర్ చేసుకున్నాను. నేను లోయర్ బైట్ గా కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ 8 బిట్, ఈ 8 బిట్ యాడ్ చేస్తే నాకు టోటల్ గా వచ్చేది ఏంటి, 16 బిట్ వస్తాయి. కాబట్టి మైక్రో ప్రాసెసర్ లో మనం 8 బిట్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి జనరల్ పర్పస్ అనేవి ఇలా డిజైన్ చేశారు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఫర్ ద 8086 మైక్రో ప్రాసెసర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని ఒక రిజిస్టర్ లో స్టోర్ చేసుకోవాలి, అక్యుములేటర్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని అక్యుములేటర్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకోవాలంటే, ముందు ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి, టోటల్ గా 8 బిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 8 బిట్స్ లో మనం ఏ ఎక్స్ యూజ్ చేయొచ్చా, ఏఎక్స్ అనేది 16 బిట్ రిజిస్టర్ కాబట్టి దీన్ని యూజ్ చేయలేము. మనం యూజ్ చేయాలంటే ఏహెచ్ కానీ ఏఎల్ కానీ యూజ్ చేయాలి. సో నేను ఈ డేటాని ఏం చేస్తున్నానంటే లోయర్ బైట్ లో స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూ ఏఎల్ కామా 12H అని ఇస్తాను, మూ ఏఎల్ కామా 12H అని ఇస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 12H లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది, ఈ 12H డేటా అనేది నాకు ఏఎల్ రిజిస్టర్ లో స్టోర్ అయిపోతుంది. అంటే ఇక్కడ నాకు 8 బిట్ డేటా ఉంది, ఆ 8 బిట్ డేటా 8 బిట్ రిజిస్టర్ లోనే స్టోర్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏదైతే నేను 8 బిట్ గా కన్సిడర్ చేసుకున్నానో ఆ 8 బిట్ అనేది ఈ ఏఎల్ లో ఉన్న 8 బిట్ లోనే స్టోర్ అవుతుంది. ఈ ఏఎల్ ఆల్సో కాల్డ్ యాజ్ 8 బిట్ లోయర్ బైట్. అంటే నథింగ్ బట్ మనకి 8 బిట్స్ ఉంటాయి, లోయర్ బైట్ గా కన్సిడర్ చేసుకుంటాం, దాన్ని లోయర్ బైట్ గా కన్సిడర్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకొక రిజిస్టర్ కావాలి, ఇంకొక రిజిస్టర్ కావాలి. ఎందుకు అంటే నేను ఎడిషన్ పర్ఫామ్ చేసేటప్పుడు నాకు 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ అనేది ఉంటుంది. ఆ 2 ఇన్పుట్స్ ని స్టోర్ చేసుకోవడానికి నాకు 2 రిజిస్టర్స్ కావాలి. నెక్స్ట్ వన్ కూడా ఏంటి, నేను 34H అనే తీసుకున్నాను. 34 అంటే ఏంటి, ఇది కూడా మనకి 8 బిట్స్ మాత్రమే. సో 8 బిట్స్ కాబట్టి నెక్స్ట్ రిజిస్టర్ అనేది మళ్ళీ ఏఎల్ తీసుకోకూడదమ్మా. ఆల్రెడీ ఇక్కడ నువ్వు ఏఎల్ తీసుకున్నావు కాబట్టి ఏఎల్ తీసుకోకూడదు, అండ్ ఏహెచ్ కూడా తీసుకోకూడదు. ఓకేనా, మనకి 12H అనే డేటా అనేది ఏఎల్ లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ 34H అనేది ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అంటే బిఎల్ లో స్టోర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మూవ్ బిఎల్ కామా 34H అని చెప్పేసి ఇస్తాను. మూవ్ బిఎల్ కామా 34H అంటే ఈ 8 బిట్ డేటా నేను ఏఎల్ లో స్టోర్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైమ్ 34H అనే 8 బిట్ డేటాని బిఎల్ లో స్టోర్ చేస్తున్నాను. 34 అనే 8 బిట్ డేటాని బిఎల్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే, రిజిస్టర్స్ అంటే ఏంటి, దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టోరింగ్ పర్పస్. అంటే రిజిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ద యూజ్డ్ ఫర్ ద స్టోరింగ్ పర్పస్.
సో ఆ స్టోర్ చేసేసాను, రిజిస్టర్స్ లో స్టోర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకుని ఒక స్పెసిఫైడ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ అని ఇస్తున్నాను, యాడ్ ఏఎల్ కామా బిఎల్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏఎల్ లో ఏదైతే డేటా ఉందో అండ్ బిఎల్ లో ఏదైతే డేటా ఉందో ఆ రెండింటికి ఎడిషన్ పర్ఫామ్ చేస్తుంది. ఈ యాడ్ అనేది ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రక్షన్. అంటే మనం కోడ్ సెగ్మెంట్ లో ఈ 8086 మైక్రో ప్రాసెసర్ లో ఉన్న ఫీచర్ ఏంటి అని చెప్పాను, అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక కొత్త ఫీచర్ గా దీంట్లో ఇన్వెంట్ చేశారు. అంటే ఏం చేస్తాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకుని మనం స్పెసిఫైడ్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఏవైతే ఆపరేషన్స్, ఏదైతే స్పెసిఫైడ్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. సో నేను ఇక్కడ యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాను. యాడ్ అంటే నథింగ్ బట్ ద ఎడిషన్. దేనికి ఎడిషన్ జరుగుతుంది ఇక్కడ, ఏఎల్ అనే బిఎల్ అనే 8-bit రిజిస్టర్స్ కి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ 8-bit మాత్రమే స్టోర్ చేస్తున్నాం ఏఎల్ లో గానీ బిఎల్ లో గానీ. అదే నువ్వు ఇక్కడ 16-bit తీసుకున్నావు, 16-bit అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1234H, 1234H అంటే నీకు 16-bit ఎలా అవుతుంది అంటే 0001001, నెక్స్ట్ 0011 అండ్ 0100. టోటల్ గా ఎన్ని బిట్స్ వచ్చినాయి నాకు ఇక్కడ, 16 బిట్స్ వచ్చినాయి. కాబట్టి దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటామా, 16-bit డేటాగా కన్సిడర్ చేసుకుంటాం. ఈ 16-bit డేటా తీసుకునేటప్పుడు నేను ఇక్కడ ఏఎల్ అని యూజ్ చేయకూడదు, ఓన్లీ ఇది 8-bit డేటా కాబట్టి ఏఎల్ లో స్టోర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ 8-bit డేటా కాబట్టి బిఎల్ లో స్టోర్ చేసుకున్నాను. 8-bit లోయర్ బైట్ అండ్ 8-bit లోయర్ బైట్ లో స్టోర్ చేసుకున్నాను ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇది 16-bit డేటా. ఈ 16-bit డేటాని ఎడిషన్ పర్ఫామ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏఎక్స్ కామా 1234H అని ఇవ్వాలి. అంటే అప్పుడేమవుతుంది, ఈ 16-bit డేటా ఏదైతే ఉందో ఆ 16-bit డేటా అనేది ఈ 16-bit రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. ఏఎక్స్ ఇస్ నథింగ్ బట్ ద అక్యుములేటర్ రిజిస్టర్, దట్ ఈస్ అ 16-bit రిజిస్టర్. ఆ 16-bit రిజిస్టర్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏం చేసాము, మూవ్. నెక్స్ట్ ఇంకొకటి పర్ఫామ్ చేసుకోవడానికి, అంటే ఎడిషన్ పర్ఫామ్ చేయాలంటే 2 ఇన్పుట్స్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ 3456H అని ఇస్తాం, 3456H అని ఇస్తాం. సో అది బిఎక్స్ లో స్టోర్ చేసుకుని ఇలా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పవర్ఫుల్ సెట్ ఫర్ ద పవర్ఫుల్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఫర్ ద 8086 మైక్రో ప్రాసెసర్. ఈ ఏఎక్స్ ని, బిఎక్స్ ని, సిఎక్స్ ని, డిఎక్స్ ని యూజ్ చేసుకుని మనకి స్పెసిఫైడ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. ఏఎక్స్ అంటే నథింగ్ బట్ ద 16-bit రిజిస్టర్ అండ్ బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అన్నా కానీ 16-bit రిజిస్టర్స్. ఒకవేళ వాటిలో మనం 8-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే వాటిని ఏహెచ్ ఏఎల్ గా క్లాసిఫై చేసుకుంటాం అండ్ బిహెచ్ బిఎల్ గా, సిహెచ్ సిఎల్ గా, డిహెచ్ డిఎల్ గా క్లాసిఫై చేసుకుంటాం. ఇక్కడ ఎల్ అంటే నథింగ్ బట్ ద లోయర్ బైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం, హెచ్ అంటే హైయర్ బైట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఏఎక్స్ అనేది ఏంటి, అక్యుములేటర్ రిజిస్టర్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రిజిస్టర్. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైతే ఇన్పుట్ తీసుకుంటామో ఆ ఇన్పుట్ అనేది అక్యుములేటర్ రిజిస్టర్ లోనే స్టోర్ చేసుకుంటాం. అక్యుములేటర్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకున్న తర్వాత దానికి స్పెసిఫైడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకుంటాం. నెక్స్ట్ బిఎక్స్ అనేది ఆఫ్సెట్ స్టోరేజ్ పర్పస్ కోసం అండ్ సిఎక్స్ అంటే నథింగ్ బట్ ద కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. అంటే ఎక్స్ట్రా నేను ఆల్రెడీ చెప్పాను నేను కూడా, అంటే మీరు షిఫ్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ లేదా రొటేట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ ఈ కౌంటర్ రిజిస్టర్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డిఎక్స్ అంటే నథింగ్ బట్ ద డెస్టినేషన్ ఆర్ ఇంప్లిసిట్ రిజిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. సో దీస్ ఆర్ అబౌట్ ద జనరల్ పర్పస్ రిజిస్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు సెగ్మెంట్ రిజిస్టర్స్ అమ్మా. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ కూడా ఏంటి అంటే మీకు 16-bit సెగ్మెంట్ రిజిస్టర్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సెగ్మెంట్ రిజిస్టర్స్. దీస్ ఆర్ ఆల్సో 16-bit రిజిస్టర్స్. దీస్ ఆర్ ఆల్సో 16-bit రిజిస్టర్. దాంట్లో ఏంటి అంటే మనకి కోడ్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్. అయితే ఈ రెండింటిని కూడా మనం డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్ లా కన్సిడర్ చేసుకోవచ్చు. దీస్ టూ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్. మనకి ఏదైతే ఈ డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నామో అవి రెండు కూడా డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఈ కోడ్ సెగ్మెంట్ యూజ్ చేసుకొని మనం 8086 మైక్రో ప్రాసెసర్ లో ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటమ్మా, డేటా సెగ్మెంట్, నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్. డేటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్. ఫస్ట్ డేటా సెగ్మెంట్ ని యూజ్ చేసుకుని నువ్వు ఏమిస్తున్నావు, N1 అని చెప్పేసి ఒక అసెంబ్లర్ డైరెక్టివ్ DB అని చెప్పేసి తీసుకొని సమ్ పర్టికులర్ డేటా అనేది ఇస్తున్నావు. నెక్స్ట్ N2 అని చెప్పేసి తీసుకున్నావు, ఇది కూడా DB అని చెప్పేసి తీసుకున్నావు, ఒక డేటా ఇస్తున్నాం. ఎంత అనేది తెలియదు కానీ మేబీ అది DB లో ఉండొచ్చు, అంటే డిఫైన్డ్ బైట్ లో ఉండొచ్చు అని చెప్పేసి ఇలా ఇస్తున్నా. అంటే డేటా సెగ్మెంట్ లో ఏం చేస్తున్నావు నువ్వు, ఆ సెగ్మెంట్ లో డేటాని అసైన్ చేస్తున్నావు. బై యూజింగ్ ద డేటా సెగ్మెంట్ వీఆర్ అసైనింగ్ ద డేటా ఇన్ ద 8086 మైక్రో ప్రాసెసర్. 8086 మైక్రో ప్రాసెసర్ లో మనం డేటా సెగ్మెంట్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు డేటాని అసైన్ చేస్తున్నాం, డేటాని అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాం, దిస్ ఇస్ ద కోడ్ సెగ్మెంట్.
ఈ కోడ్ సెగ్మెంట్ లో మనం ఏదైతే పైన డేటా తీసుకున్నామో ఆ డేటాకి కావాల్సిన స్పెసిఫైడ్ టాస్క్ ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ని రాసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం వేస్తాయో మూవ్ ఏఎక్స్ కామా డేటా అనేది వేస్తాయమ్మా. తర్వాత మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ అని చెప్పేసి తీసుకుంటాం. డిఎస్ కామా ఏఎక్స్ అని చెప్పేసి తీసుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏదైతే ప్రీవియస్ డేటా ఉందో ఆ ప్రీవియస్ డేటా అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది జియోకి. అంటే ఈ స్టెప్స్ ని యూజ్ చేసుకుని ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఈ 3 స్టెప్స్ అనేవి కామన్ గా ఉంటాయి. మూవ్ ఏఎక్స్ కామా డేటా, మూవ్ డిఎస్ కామా ఏఎక్స్, ఎక్స్ఆర్ ఏఎక్స్ కామా ఏఎక్స్. ఈ మూడు స్టెప్స్ కూడా ఏం చేస్తాయంటే మీకు 8086 మైక్రో ప్రాసెసర్ లో ఉన్న ప్రీవియస్ డేటాని దే ఆర్ గోయింగ్ టు ఇనిషియలైజ్ ఇన్ టు జియో. అంటే జియోకి ఇనిషియలైజ్ చేస్తాయి. 8086 మైక్రో ప్రాసెసర్ లో ఏదైతే ప్రీవియస్ డేటా ఉంటుందో ఆ ప్రీవియస్ డేటాని ఈ 3 స్టెప్స్ యూజ్ చేసుకుని, అంటే ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకుని ఇనిషియల్ గా జియోకి తీసుకెళ్తాం. జియోకి తీసుకెళ్లిన తర్వాత ఇంతకు ముందు ఏదైతే డేటా ఉందో అదంతా కూడా మనకి ఎరేజ్ అయిపోతుంది. ఇంతకు ముందు డేటా ఎరేజ్ అయిపోయిందంటే మనం ఏం పర్ఫామ్ చేయొచ్చు, ఇప్పుడు కావాల్సిన మనకి అంటే ఏదైతే స్పెసిఫైడ్ టాస్క్ తీసుకుంటున్నామో ఆ స్పెసిఫైడ్ టాస్క్ కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు రాసుకుంటాం. ఏదైతే స్పెసిఫైడ్ టాస్క్ తీసుకుంటామో ఆ స్పెసిఫైడ్ టాస్క్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇది అయిపోయింది, ఈ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది. ఇనిషియల్ గా నేను 8086 మైక్రో ప్రాసెసర్ ని జియో చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, నాకు కావాల్సిన ఆపరేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి అనుకోండి. మూవ్ ఏఎక్స్ కామా ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, 12H అని తీసుకున్నాం. 12H అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, లోయే బైట్ తీసుకోవాలి. అంటే ఏఎక్స్ అంటే ఏంటి, మనకి 16 బిట్ డేటా యూజ్ చేసేటప్పుడు తీసుకోవాలి. ఏఎల్ అంటే ఏంటి, 8 బిట్ డేటా యూజ్ చేసేటప్పుడు తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంది 8 బిట్ డేటా కాబట్టి మూవ్ ఏఎల్ కామా 12H. నెక్స్ట్ మూవ్ మళ్ళీ ఇక్కడ కూడా 12H అనేది తీసుకున్నాను కాబట్టి బిఎల్ కామా 12H అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఏఎల్ లో 12H అనే డేటా ఉంది అండ్ బిఎల్ లో వచ్చేసరికి 12H అనే డేటా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకోండి, యాడ్ ఏఎల్ కామా బిఎల్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఏంటి అంటే కోడ్ సెగ్మెంట్ లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ, డేటా సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాం మనం, డేటాని రాస్తున్నాం. మనకు కావాల్సిన స్పెసిఫైడ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన డేటా అనేది తీసుకుంటున్నాం మనం. అండ్ కోడ్ సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాము, ఏదైతే పైన తీసుకున్న డేటా ఉందో దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని ఏదో ఒకటి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అసెండింగ్ డిసెండింగ్ లేదా ఎక్స్చేంజ్ లేదా వచ్చేసరికి యామ్ సిగ్నల్ ఏదో ఒకటి మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. ఏదైనా స్పెసిఫైడ్ టాస్క్ కావాల్సిన డేటా తీసుకొని కోడ్ సెగ్మెంట్ లో ఆ డేటాకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాసుకుంటున్నాము. సో మనకి ఈ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని 8086 మైక్రో ప్రాసెసర్ లో ప్రోగ్రామ్ అనేది రాస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి కోడ్ సెగ్మెంట్ అన్నా కానీ స్టాక్ సెగ్మెంట్ అన్నా కానీ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ కోడ్ సెగ్మెంట్స్. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్. అంటే డేటా సెగ్మెంట్ ఏదైతే ఉందో అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఒక 8086 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ లో డేటా అనేది అసైన్ చేస్తాం. డేటా అనేది ఇలా అసైన్ చేస్తాం. అండ్ కోడ్ సెగ్మెంట్ స్టాట్ సెగ్మెంట్ ని యూజ్ చేసుకొని ఏదైతే మనం పైన తీసుకుంటామో ఆ డేటాకి ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాము. ఆ డేటాకి ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాము. సో దీస్ ఆర్ ద సెగ్మెంట్ రిజిస్టర్స్. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ వల్ల మనకి ఇదమ్మా యూజ్. సెగ్మెంట్ రిజిస్టర్స్ వల్ల మనకి మేజర్ గా యూజ్ ఏంటంటే ఇది. సో కోడ్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్ అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి 16 బిట్ రిజిస్టర్స్. కోడ్ సెగ్మెంట్ అయినా, స్టాక్ సెగ్మెంట్ అయినా, డేటా సెగ్మెంట్ అయినా, ఎక్స్ట్రా సెగ్మెంట్ అయినా కానీ మనకి 16 బిట్ రిజిస్టర్ అయితే. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ లో ప్రతి సెగ్మెంట్ కి 64 KB ఆఫ్ మెమోరీ అనేది అలోకేట్ అయి ఉంటుంది. మీకు ఒక డౌట్ అవ్వచ్చు, అంటే మనకి ఇవి 16 బిట్ రిజిస్టర్స్ కదా, మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ వేస్తున్నాం అమ్మాయి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే కోడ్ సెగ్మెంట్ కైనా, స్టాక్ సెగ్మెంట్ కైనా, డేటా సెగ్మెంట్ కైనా, ఎక్స్ట్రా సెగ్మెంట్ కైనా ప్రతి సెగ్మెంట్ కి మనకి 64 KB ఆఫ్ మెమోరీ అనేది అలోకేట్ అయి ఉంటుంది. టోటల్ గా మనకున్న మెమోరీ ఎంతమ్మా, 1 MB ఆఫ్ మెమోరీ అనేది ఉంటుంది, 1 MB ఆఫ్ మెమోరీ అనేది ఉంటుంది. ఆ 1 MB ఆఫ్ మెమోరీలో మనకి ప్రతి సెగ్మెంట్ లో 64 KB, అంటే దీనికి 64, దీనికి 64, దీనికి 64, అలానే ఎక్స్ట్రా సెగ్మెంట్ కూడా 64 KB ఆఫ్ మెమోరీ. టోటల్ గా మనకి ప్రతి సెగ్మెంట్ కి 64 KB ఆఫ్ మెమోరీ అనేది అలోకేట్ అయి ఉంటుంది. అంటే ఆ 1 MB లో ఎంతైతే 1 MB ఉందో దాంట్లో 64 ప్రతి సెగ్మెంట్ కి అలోకేట్ అయి ఉంటుంది. ఆ మెమోరీని యూజ్ చేసుకొని మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా ప్రోగ్రామ్ కోడ్ కానీ ఇవన్నీ కూడా స్టోర్ అవుతాయి. మనం రాసే
కోడ్ గానీ ఇవన్నీ కూడా స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్. పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ మనకి పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకుని మనకి ఏంటంటే ఆఫ్సెట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆఫ్సెట్ స్టోరేజ్ పర్పస్ కోసం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ గా వేస్తాం. అంటే ఆ వాటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి రిజిస్టర్స్ అనేవి కూడా యూజ్ చేసుకుంటాం మనకి. అయితే ఈ వీటిలో వచ్చేసైతే మనకి స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్, సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ రిజిస్టర్స్. ఇవన్నీ కూడా ఏంటి అంటే పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్. ఏదైతే మనకి స్టాక్ పాయింటర్ అంటే ఎస్పి అండ్ బేస్ పాయింటర్, సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్. ఇవి కూడా మనకి 16-bit ఆపరేషన్స్ ని పర్ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్సో 16-bit రిజిస్టర్స్. 16-bit ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయగలిగింది అంటే దాని మీనింగ్ ఏంటి, దోస్ ఆర్ ద 16-bit రిజిస్టర్స్. అయితే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాగ్ రిజిస్టర్స్. ఫ్లాగ్ రిజిస్టర్స్, ఈ 16-bit రిజిస్టర్స్ మనం మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే అసెండింగ్ ఆపరేషన్స్, అంటే సార్టింగ్ ఆపరేషన్స్ లో యూజ్ చేసుకుంటాము. షిఫ్టింగ్ కానీ లేదా రొటేటింగ్ ఆపరేషన్స్ లో కానీ లేదా సార్టింగ్ ఆపరేషన్స్ ఇట్లాంటి వాటిలో వీటిని యూజ్ చేస్తాం. ఓకే, మీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆఫ్ ఎస్ఐ ప్లస్ వన్ అని చెప్పేసి అంటాం. ఎన్ ఆఫ్ ఎస్ఐ ప్లస్ వన్ అంటే దాని మీనింగ్ ఏంటి, సోర్స్ ఇండెక్స్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకుని దాంతో ఆపరేషన్ అనే స్పెసిఫై టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాగ్ ఆర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఫ్లాగ్ ఆర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్ కూడా మనకి 16-bit రిజిస్టర్స్. దిస్ ఫ్లాగ్ ఆర్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్స్ అంటే 16-bit రిజిస్టర్స్. ఇక్కడ పిఎస్డబ్ల్యూ అంటే నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్, స్టేటస్ వర్డ్ రిజిస్టర్. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అయినా కానీ ఫ్లాగ్ రిజిస్టర్స్ అయినా కానీ ఏవైనా కానీ మనకి 16-bit రిజిస్టర్స్. అయితే ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఏంటి అంటే మనకి ఏవైతే ఆటోమేటికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నామో లేదా ఏదైతే సబ్ట్రాక్షన్ అంటే మనకి ALU ఉంది కదమ్మా, అంటే ఆటోమేటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం కదా ఈ 8086 మైక్రోప్రాసెసర్ లో, ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని ఈ ఫ్లాగ్ బిట్స్ అనేవి సెట్ అవుతాయి. అంటే ఎఫెక్ట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ ఫ్లాగ్ తీసుకోండి, అడిషన్ చేసేటప్పుడు క్యారీ జనరేట్ అయితే అప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది అండ్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ప్రీవియస్ బిట్ నుంచి బారో జనరేట్ అయితే అప్పుడు క్యారీ ఫ్లాగ్ సెట్ అవుతుంది అండ్ జియో అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అయితే జియో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఇలా చెప్పుకున్నాం కదా. సో ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి అవి. సో ఇవేంటి అంటే మనకి ALU ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆ రిజల్ట్ ని బేస్ చేసుకుని ఈ ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఈ 16-bit ఫ్లాగ్ రిజిస్టర్స్ లో టోటల్ గా మనకి 2 types ఉంటాయమ్మా. ఈ 16-bit ఫ్లాగ్ రిజిస్టర్స్ లో 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టేటస్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టేటస్ ఫ్లాగ్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్. సో మనకి ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి 16-bit రిజిస్టర్స్. ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ లో స్టేటస్ ఫ్లాగ్స్ ఒక పార్ట్, మిషన్ కంట్రోల్ ఫ్లాగ్ ఒక పార్ట్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాం అంటే టోటల్ గా ఈ 16-bit రిజిస్టర్స్ లో మనకి స్టేటస్ ఫ్లాగ్స్ అనేవి 0 to 7 bits. స్టేటస్ ఫ్లాగ్ కంటెయిన్స్ 0 to 7 bits ఇన్ ద ఫ్లాగ్ రిజిస్టర్స్. అండ్ మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్ కి 8 to 15 bits. టోటల్ గా మనకి ఎన్ని బిట్స్, 0 to 15 దాకంటే 16-bit రిజిస్టర్. ఫ్లాగ్ రిజిస్టర్ అనేది మనకి 16-bit రిజిస్టర్. అయితే ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి 2 types, స్టేటస్ ఫ్లాగ్స్, మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్. స్టేటస్ ఫ్లాగ్స్ లో వచ్చేసరికి మనకి 0 to 7 bits ఉంటాయి, మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్ లో వచ్చేసరికి 8 to 15 bits అనేవి ఉంటాయి. అయితే టోటల్ గా మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి 16 bits అయితే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి క్యారీ ఫ్లాగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ప్రయారిటీ ఫ్లాగ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జియో ఫ్లాగ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ఎఫ్ అని చెప్పేసి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెడ్ఎఫ్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టిఎఫ్ అంటే నథింగ్ బట్ ద ట్యాప్ ఫ్లాగ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఎఫ్ ఇంటరప్ట్ ఫ్లాగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఎఫ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జియోఎఫ్ అంటే జియో ఫ్లాగ్, సారీ ఓవర్ఫ్లో ఫ్లాగ్, జియో ఫ్లాగ్ కాదు ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్, ఇట్ ఈస్ ఎ ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో ఇలా మనకి టోటల్ గా 10 flag registers ఉంటాయి దీంట్లో. మిగతా ఏవైతే ఉన్నాయో అంటే ఈ 10 మామూలుగా మనకి ఇది 16-bit రిజిస్టర్ అని చెప్పుకున్నాం కదా, మిగతా 16 bits ఖాళీగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 16 bits అంటే ఎలా ఉంటుందమ్మా,
ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16 bits లో 0 to 15 దాకా ఇక్కడ డేటా అనేది ఉంటుంది. 0 to 15 దాకా డేటా అనేది ఉంటుంది. ఈ 0 to 15 లో మనకి అంటే ఈ 16 bits లో ఓన్లీ 10 మాత్రమే మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్, మిగతావన్నీ ఏంటి, దోస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూచర్ పర్పస్ అంటే ఇంటెల్ లో ఇజవ్ అని చెప్పేసి అంటాం. అంటే డోంట్ కేస్ లా ఉంటాయి, అవి సింబల్ వచ్చేసరికి వాటికి డోంట్ కేస్ లా ఉంటాయి. దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఫస్ట్ వన్ క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఎడిషన్ పర్ఫామ్ చేసేటప్పుడు దాంట్లో మనకి క్యారీ జనరేట్ అవుతుందో లేదా సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు బాయ్ జనరేట్ అవుతుందో అప్పుడు మనకి క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఈ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది మనకి ఏదైనా కానీ 16 bit ఫ్లాగ్ రిజిస్టర్స్ ఇది. ఓకే, నెక్స్ట్ పారిటీ ఫ్లాగ్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే లోయర్ బైట్ రిజల్ట్ అనేది వస్తుందో ఈవెన్ నెంబర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు, ఈవెన్ నెంబర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు లోయర్ బైట్ రిజల్ట్ అనేది కనుక వస్తే అప్పుడు ఈ పారిటీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ పారిటీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది లేదా ఇట్ ఈస్ సెట్ టు ద 1, ఇది 1 కి సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఈ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా ఏంటి అంటే మనకి క్యారీ ఫ్లాగ్ లానే ఎఫెక్ట్ అవుతుందమ్మా. అయితే ఇది ఎప్పుడు మనకి సెట్ అవుతుంది అంటే మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు లోయెస్ట్ నిబుల్ నుంచి క్యారీ అనేది కనుక జనరేట్ అయితే అప్పుడు ఈ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ లోయెస్ట్ నిబుల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద 4 bits. నిబుల్ అంటే ఏంటి మనకి 4 bits, నిబుల్ అంటే 4 bits. అయితే లోయెస్ట్ నిబుల్ నుంచి ఎప్పుడైతే మనకి క్యారీ జనరేట్ అవుతుందో ఆ టైంలో ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఆ టైంలో మనకి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి జియో ఫ్లాగ్ అమ్మ. ఈ జియో ఫ్లాగ్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే మనకి ఏవైనా కంప్యూటేషన్స్ చేసేటప్పుడు లేదా ఆటోమేటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్ గనక జియో అయింది అంటే, అవుట్పుట్ అనేది గనక జియో అయింది అంటే ఆ టైంలో మనకి జియో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో మనకి జియో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైన్ ఫ్లాగ్. ఎస్ఎఫ్ అంటే నథింగ్ బట్ ద సైన్ ఫ్లాగ్. దిస్ ఎస్ఎఫ్ ఈస్ నథింగ్ బట్ ద సైన్ ఫ్లాగ్. ఈ సైన్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి వచ్చిన రిజల్ట్ అనేది కనుక నెగిటివ్ లో ఉంటే, అంటే నువ్వు అడిషనల్ ఆటోమేటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయి లేకపోతే ఏదైనా కానీ అదర్ ఆపరేషన్స్ ఏ పర్ఫామ్ చేసినా కానీ ఆ మనకి ఏదైతే వచ్చే రిజల్ట్ అనేది నెగిటివ్ లో కనుక ఇండికేట్ చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ -1234H అనే అవుట్పుట్ వచ్చింది నీకు, ఆ టైంలో నెగిటివ్ సైన్ అనేది ఇండికేట్ అయింది కాబట్టి నీకేంటి అంటే సైన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ సైన్ ఫ్లాగ్ రిజల్ట్ అనేది 1 చూపిస్తుంది. సైన్ ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి చూపిస్తుంది, అంటే సెట్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్ లేదా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటాం దాన్ని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్యాప్ ఫ్లాగ్. ఈ ట్యాప్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే మనకి మైక్రో ప్రాసెసర్ అనేది సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్ లో ఉన్నప్పుడు, అంటే ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఈ ట్యాప్ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంటరప్ట్ ఫ్లాగ్. ఈ ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే మనకి మీకు ఆల్రెడీ తెలుసు ఇంటరప్ట్ అంటే నథింగ్ బట్ డిస్టర్బెన్స్ సిగ్నల్. ఇంటరప్ట్ ఈస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ సిగ్నల్. ఆ డిస్టర్బెన్స్ సిగ్నల్ అంటే ఏంటి, అక్కడ మనకి అంటే మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తుందో ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వే అదర్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంటరప్ట్ అంటే కంట్రోల్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది వే అదర్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ టైంలో ఏంటి అంటే మనకి ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఆ ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది అప్పుడు సెట్ అవుతుంది. నెక్స్ట్ డిఎఫ్ ఇస్ నథింగ్ బట్ ద డైరెక్షన్ ఫ్లాగ్. ఈ డైరెక్షన్ ఫ్లాగ్ అనేది ఎప్పుడైతే మనం ఈ 8086 మైక్రో ప్రాసెసర్ లో ఫ్లాగ్ మానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ చేస్తామో ఆ టైంలో డైరెక్షన్ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. అయితే మనకి ఏంటి అంటే మేజర్గా ఇవి స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తాము, అంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అయితే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ లో కూడా మనకి ఈ ఫ్లాగ్ బిట్ అనేది కనుక జీరో అయింది అంటే లోయెస్ట్ అడ్రస్ నుంచి హైయెస్ట్ అడ్రస్ కి స్ట్రింగ్ అనేది మానిపులేట్ అవుతున్నట్టు, అలానే ఈ డైరెక్షన్ ఫ్లాగ్ లో మనకి ఇది కనుక 1 అయింది అంటే డైరెక్షన్ ఫ్లాగ్ అనేది కనుక 1 అయింది అంటే ఆ టైంలో హైయెస్ట్ అడ్రస్ నుంచి లోయెస్ట్ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు దాని మీ డేటా అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓవర్ఫ్లో ఫ్లాగ్. ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఏంటి అంటే మనకి ఎప్పుడైతే సైన్డ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో ఆ సైన్డ్ ఆపరేషన్స్ లో కనుక ఓవర్ఫ్లో అనేది కనుక లిమిట్ దాటింది అంటే డేటా అనేది ఆ టైంలో ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఒకవేళ 7 bits తీసుకున్నావు నువ్వు, ఇక్కడ 7 bits వచ్చింది నీకు, 7 bits తీసుకున్నావు ఇన్పుట్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 bits రిజల్ట్ 7 bits ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటే 8 bit రిజల్ట్ వచ్చింది నీకు ఫర్ ఎగ్జాంపుల్, అంటే క్యారీతో పాటు లేకపోతే ఎలా అయినా కానీ 8 bit రిజల్ట్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ నీకు ఓవర్ఫ్లో అవుతుంది, నువ్వు తీసుకున్న ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ ఓవర్ఫ్లో అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి టైంలో ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది
ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఇన్ ద 8086 మైక్రో ప్రాసెసర్. దిస్ ఈజ్ అబౌట్ ద రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఇన్ ద 8086 మైక్రో ప్రాసెసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ అంటే ఏంటి అమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సిపియు అనే సింగిల్ చిప్, అంటే నథింగ్ బట్ ద సిపియు మీద ఒక చిన్న చిప్ లాంటిది. సిపియు మీద ఉండే ఒక చిన్న చిప్ అన్నమాట ప్రాసెసర్. ఈజ్ నథింగ్ బట్ ద సిపియు మీద ఒక చిన్న చిప్. అదేం పర్ఫామ్ చేస్తుంది మనకి? అథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో మనకి రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. ఆ రిజిస్టర్స్ లో మనం డేటాని కానీ వేరియబుల్స్ ని కానీ మెమోరీ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమోరీ లొకేషన్స్ అయినా కానీ దీంట్లో స్టోర్ చేసుకొని ఈ యూనిట్ లో స్టోర్ చేసుకుని పర్ఫామ్ ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటిని పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది. ఆ కంట్రోల్ యూనిట్ ని యూజ్ చేసుకొని మనం ఏదైతే అథమెటికల్ లాజికల్ యూనిట్ ఉందో అండ్ రిజిస్టర్స్ యూనిట్ ఉందో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 1971 లో ఇన్వెంట్ చేశారు. దట్ ఈస్ అ 4004 అండ్ నెక్స్ట్ 8085 అనేది ఇలా మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేశారమ్మా. ఈ ప్రాసెసర్స్ ఏ నథింగ్ బట్ ద ఫస్ట్ మీకు ఇన్వెంట్ చేసిన ప్రాసెసర్ ఏమని చెప్పాను? 4004 మైక్రో ప్రాసెసర్. సెకండ్ ఇన్వెంట్ చేసింది ఏంటి? 8008. నెక్స్ట్ ఇన్వెంట్ చేసింది ఏంటి? 8080 మైక్రో ప్రాసెసర్. 8080 మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ 8085. నెక్స్ట్ 8086. నెక్స్ట్ దీని తర్వాత 8086 అనేది కూడా ఇన్వెంట్ చేశారమ్మా. తర్వాత 8086. నెక్స్ట్ 8386. నెక్స్ట్ 8486. ఈ 8486 తర్వాత నుంచి ఎలా ఇన్వెంట్ చేశాయంటే పెంటియం ప్రాసెసర్స్ అనేవి ఇన్వెంట్ చేశాయి. పెంటియం ప్రాసెసర్స్. దాని తర్వాత డ్యూయల్ కోర్. మీ ల్యాప్టాప్స్ లో చూసుంటారు డ్యూయల్ కోర్ అని, ఆక్టా కోర్ అని చెప్పేసి. దాని తర్వాత ఆక్టా కోర్ ప్రాసెసర్. ప్రెసెంట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే మనకి కోర్, ఇంటెల్ కోర్ ప్రాసెసర్. ఇంటెల్ కోర్ ప్రాసెసర్, ఆ కోర్ లో కూడా i5 i7, ఇప్పుడు i9 కూడా వచ్చేసింది అమ్మా. i9 i11 కూడా, i9 ప్రాసెసర్ కూడా వచ్చేసింది. ఇవన్నీ ఏంటి అంటే, అంటే జనరల్ గా మనం i5 ప్రాసెసర్స్ అనేవి నార్మల్ యూసేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ i7 i9 i11 వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్స్ అని చెప్పేసి అంటాం. గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే గేమ్స్ కోసం డిజైన్ చేసే దానికోసం కానీ, యానిమేషన్స్ కోసం కానీ, లేదా ఏమన్నా పర్టికులర్ టాస్క్ అంటే ఏదైనా సాఫ్ట్వేర్ కోసం కానీ వీటన్నిటిని డెవలప్ చేశారు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాసెసర్స్. ప్రాసెసర్స్. సో 4004 8080 8085 8086 8086 286 386 486, పెంటియం ప్రాసెసర్, దాని తర్వాత డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్, నెక్స్ట్ ఇంటెల్ కోర్ i3 i5 i7 i9, ఇవి ప్రాసెసర్స్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద రిజిస్టర్ ఆర్గనైజేషన్. This is about the register organization 8086 microprocessor. So, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా కానీ రిజిస్టర్ ఆర్గనైజేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?